నెల్లూరు జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదోవ పడుతుంది. కోవూరు మండలం ఎనమడుగు సెంటర్ వద్ద ఉన్న బాలాజీ వేర్ హౌస్ గోడౌన్లో భారీగా రేషన్ బియ్యం నిల్వ ఉందన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 3 రోజుల క్రితం జరిగిన ఈ దాడుల విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విజిలెన్స్ సిఐ సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేయగా రవాణాకు సిద్ధంగా ఉన్న 720 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. రేషన్ బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగించే ఓ లారీని అధికారులు సీజ్ చేశారు.